అందరికీ నమస్కారం. సురేష్ టెక్స్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఎ స్ట్రింగ్. సో మన యొక్క 15th ప్రోగ్రామ్ ఏంటి, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఎ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం కనిపెట్టాలన్నమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ సేను 98 సాగా అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవుట్పుట్ ఏంటి, 2. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క స్ట్రింగ్ లో 98 అనేటువంటి ఒక రెండు డిజిట్స్ ఉన్నాయి. ఓకే, మనకు ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం చెప్తే సరిపోతుంది అనమాట, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, సింపుల్. అయితే పైథాన్లో మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అనుకోనంటే ఈజ్ డిజిట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్కి మనం ఒక క్యారెక్టర్ పంపించవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క బ్రాకెట్స్లోకి క్యారెక్టర్ పంపిస్తే ఈజ్ డిజిట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే మనం పంపించినటువంటి క్యారెక్టర్ అనేది ఈజ్ డిజిట్ కాదా అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే, ఈజ్ డిజిట్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే దానికి ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది డిజిటా కాదు అనేది మనకి చెప్పేస్తుంది అనమాట. మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, కాకపోతే యాజ్ యూజువల్గా ఇంటర్వ్యూవర్ మీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఈజ్ డిజిట్ అనేది ఉపయోగించేస్తే నీ యొక్క మైండ్ని నువ్వు ఎప్పుడు యూజ్ చేస్తున్నావు అనేది అడుగుతాడు అనమాట. సో కాబట్టి ఈజ్ డిజిట్ ఉపయోగించకుండా ఒక స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అనేది మీకు కనిపెట్టమని చెప్తాడు అనమాట. దానికి ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్తాడు. ఓకే, అసలు ఈజ్ డిజిట్ ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా ఈజ్ డిజిట్ ఉపయోగించకుండా అసలు మనం ఒక స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఏ విధంగా కనిపెట్టగలం అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దానికోసం ఏం చేద్దాం అనుకోనంటే ప్రోగ్రామ్ రాద్దాం. కంట్రోల్ ఎన్, ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సింపుల్గా ఒక కామెంట్ రాస్తున్నాను. కామెంట్లో ఏంటి అనుకోనంటే ఫైండింగ్, ఓకే సింపుల్గా ఫైండింగ్ న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. మనం ఒక స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఎన్ని న్యూమరికల్ డిజిట్స్ ఉన్నాయి అనే దానికి సింపుల్గా కామెంట్ రాశాను అనమాట. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసి ప్రోగ్రామ్ 15.py అండ్ సేవెస్ టైప్ వచ్చేసి పైథాన్ అనమాట. ఓకే, ఇది మన యొక్క 15th ప్రోగ్రామ్. ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుండి ఒక స్ట్రింగ్ని మనం తీసుకోవాలి. సో తీసుకోవాలి అంటే ఇన్పుట్ ఏంటి, ఎంటర్ ఏ స్ట్రింగ్, ఎంటర్ ఏ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, యూస్ఫుల్గా అండ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎంటర్ ఏ నేమ్ అంటాను. ఓకే, దీన్ని ఒక వేరియబుల్లో పెట్టేసుకుంటాను, నేమ్ అనేటువంటి వేరియబుల్. ఇప్పుడేంటి యూజర్ ఏదైతే నేమ్ని ఎంటర్ చేశాడో అది నేమ్ అనేటువంటి వేరియబుల్లోకి వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఈజ్ డిజిట్ అనేటువంటిది ఒక చెప్పాను కదా, ఓకే దాన్ని ఉపయోగించి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే నేమ్ అన్న దాంట్లో యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో అది ఉంటుంది అండ్ అది స్ట్రింగ్లో ఉంటుంది అంతే కదా. సో మనం స్ట్రింగ్ అనేది ట్రావర్సబుల్, ఇట్స్ ఏ ఇటరబుల్ కాబట్టి మనం ఏం చేద్దాం అనుకుంటే ఫర్ లూప్ను ఉపయోగించేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ని తెచ్చుకొని ఆ క్యారెక్టర్ని ఈజ్ డిజిట్ అనేటువంటి మెథడ్ని పంపించేద్దాం. పంపించేస్తే మనకి ఆ క్యారెక్టర్ అనేది ఈజ్ డిజిటా కాదు అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సింపుల్. ఓకే ఓకే, దానికోసం ఏం చేసాను అంటే సింపుల్గా ఫర్ ఐ ఇన్ నేమ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం అనేది ఆ నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్ రాసి ఈఐ డాట్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తాను అనమాట. ఓకే, ఇలా ఓకే ఈ విధంగా మనం రాయాలన్నమాట. ఇంతకుముందు నేను యాక్చువల్గా ఈజ్ డిజిట్ అనేటువంటి మెథడ్ లోనికి పంపించేస్తానని చెప్పాను కదా, అలా కాదనమాట. ఓకే, మన దగ్గర ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్, మన దగ్గర ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ డాట్ ఈజ్ డిజిట్ అని మనం రాస్తామన్నమాట. ఓకే, కాలన్. ఓకే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది డిజిట్ అనుకోండి, ఇఫ్ కండిషన్ లోనికి వెళ్తుంది, లేదనుకోండి ఇఫ్ కండిషన్ లోనికి రాదనమాట. ఆఫ్ కోర్స్ సింపుల్ కాన్సెప్ట్ కదా. సో జస్ట్ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఆ వేరియబుల్ ప్రింట్ చేద్దాం. అంటే ఏంటనుకోనంటే యూజర్ ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్లో ఏ డిజిట్స్ ఉన్నాయి అనేటువంటిది మనం జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం అసలు వర్క్ అవుతుందో లేదని చెప్పేసి. ఓకే, సింపుల్గా పై ప్రోగ్రామ్ 15 కదా, ప్రోగ్రామ్ 15.py అనమాట. ఓకే, ఎంటర్ ఏ నేమ్, సింపుల్గా సేను ఏదో ఒకటి, సేను 32 3, సింపుల్గా ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే ఆ స్ట్రింగ్లో 3 అండ్ అదేవిధంగా 2 అనేవి ప్రింట్ అయ్యాయి. ఎందుకోసం అనుకోనంటే ఆ 2 కూడా డిజిట్స్ కాబట్టి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే బేసికల్గా ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడికి ఆ స్ట్రింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా లూప్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ టైం ఎస్ అనేది లూప్ అవుతుంది. ఈ ఎస్ అనేది డిజిటా కాదో చెక్ చేస్తుంది. ఎస్ అనేది డిజిట్ కాదు కాబట్టి ఇఫ్ కండిషన్లోనికి వెళ్ళదు. అలాగే ఒక్కొక్కటి చెక్ చేస్తుంది, త్రీ వరకు వస్తుంది. సో త్రీ వచ్చినప్పటికి ఏం జరుగుతుంది అనుకుంటే కండిషన్ ట్రూ అవుతుంది అనమాట, ఎందుకంటే త్రీ అనేది డిజిట్ కాబట్టి. సో త్రీ డాట్ ఈజ్ డిజిటా అంటే ఎస్, త్రీ అనేది డిజిట్ సో కాబట్టి లాంగ్ ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో సింపుల్గా ఈజ్ డిజిట్ అనేటువంటి మెథడ్ని ఉపయోగించుకొని ఒక స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం రాసేయచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు కౌంట్ కావాలనుకోండి, సింపుల్గా ఏం చేయొచ్చు, బయట మనం కౌంట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఎప్పుడెప్పుడైతే ట్రూ అవుతుందో మనం ఏం చేయొచ్చు, కౌంట్ యొక్క వాల్యూని ఈ విధంగా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంక్రిమెంట్ చేసుకుంటే ఫైనల్గా ఈ యొక్క బయట ఒక ప్రింట్ కండిషన్ రాసేసి ఒక స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని సింపుల్గా చెప్పేయచ్చు. కానీ మీకు ముందే చెప్పాను, ఇంటర్వ్యూవర్ మీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయడు. సో అందుకోసం మనం ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని కాసేపు కామెంట్లో పెట్టేద్దాం. ఓకే, మల్టీలైన్ కామెంట్లో పెట్టేద్దాం. ఓకే, మల్టీలైన్ కామెంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అనుకోనంటే మన యొక్క లాజిక్ని మనం ఆలోచించాలన్నమాట. ఓకే, మనం బాగా ఆలోచిస్తే మనం ఏం ఫైండ్ చేయాలి, ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది ఫైండ్ చేయాలి. అయితే అసలు డిజిట్స్ అంటే ఏంటి, సున్నా నుండి తొమ్మిది వరకు, సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంతే కదా, అదే కదా డిజిట్స్. ఆ డిజిట్స్ మన యొక్క స్ట్రింగ్లో ఉన్నాయా లేదా చెక్ చేయాలి, అంతే కదా సింపుల్. సో అందుకోసం ఏం చేద్దాం అనుకోనంటే నెంబర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్పేసి ఒక సింపుల్ లిస్ట్ తీసుకుందాం. ఆ లిస్ట్లో ఈ యొక్క నైన్ డిజిట్స్ ఏదైతే మనకు ఆల్రెడీ తెలుసో సున్నా నుండి తొమ్మిది వాటిని పెట్టుకుందాం. సో పెట్టుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే మన దగ్గర స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని తీసుకొని ఆ యొక్క క్యారెక్టర్ ఆ యొక్క లిస్ట్లో ఉందో లేదా చెక్ చేసేద్దాం. సరిపోయింది కదా, ఇంకంతకన్నా ఇంకేముంది. సో సింపుల్ లాజిక్ అనమాట. ఏం చేద్దాం, నెంబర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుందాం అనమాట. ఆ లిస్ట్లో ఏం చేద్దాం అనుకోనంటే సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, ఎందుకంటే ఇవే కదా డిజిట్స్. ఈ డిజిట్స్ని ఉపయోగించుకొని కాంప్లెక్స్ నెంబర్స్ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఇవి కాకుండా ఇంకేముండవు కదా. ఓకే, సో నెంబర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి, సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసి ఫర్ ఐ ఇన్ నేమ్ అనమాట. ఓకే, ఆ నేమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేను ఇప్పుడు లూప్ చేస్తున్నాను అనమాట. లూప్ చేసి సింపుల్గా ఇఫ్ ఐ ఇన్ నెంబర్స్ అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి స్ట్రింగ్లో ఒక ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ అనేది ఈ యొక్క నెంబర్స్ అనేటువంటి లిస్టులో ఉందా లేదా, ఉంది అనుకోండి అది డిజిట్, లేదు అనుకోండి అది డిజిట్ కాదు. సింపుల్ లాజిక్ అనమాట. సో ఉంది అనుకోండి ఏం చేస్తాను, నేను కౌంట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే ఓకే సారీ, కౌంట్ అనేటువంటి ఒక వేరియబుల్ బయట తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్, ఓకే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తారనమాట. దట్స్ ఆల్ సింపుల్. ఇక్కడ ఏం చేస్తాను, బయట వచ్చిన తర్వాత ఫర్ లూప్ అయిపోతుంది, బయట ఏమొచ్చు ఏమని రాస్తాను, మన ప్రోగ్రామ్ ఏంటి, ఫైండింగ్ ద న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. ఓకే, న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఏ స్ట్రింగ్ ఏమంటున్నాడు, న్యూమరికల్ డిజిట్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకే సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ప్రింట్ రాసేయచ్చు. ఓకే, ఒకసారి మనం ప్రోగ్రామ్ చూద్దాం, ఏంటి ద నెంబర్ ఆఫ్ న్యూమరికల్ డిజిట్స్, అదే అక్కడ యాక్చువల్గా కామెంట్ తప్పు రాశాను, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ న్యూమరికల్ డిజిట్స్, ఎన్ని ఉన్నాయి అంటున్నాడు కదా. సో కాబట్టి కౌంటే కావాలి అంటే సింపుల్గా ఏ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక ప్రింట్ ఇచ్చుకోవచ్చు. కానీ మనకు అడిగింది, నిజానికి మనకు అడిగింది ఏంటంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనుకుని ఇక్కడ మనం రాస్తాం అనమాట. ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆ యొక్క స్ట్రింగ్ ఈజ్ అని చెప్పేసి ఎన్నైతే అన్ని అని ఇక్కడ మనం ఎన్నైతే అన్ని అవి ఇక్కడ మనం పెడతాం అనమాట. సో ఈ యొక్క స్ట్రింగ్ క్లోజ్ ఫార్మేట్ ఆఫ్ ఫస్ట్ మనకి ఏం రావాలి, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆ యొక్క స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఏంటి నేమ్, ఆ తర్వాత ఏంటి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్ట్రింగ్ ఈజ్. సో ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అది అందులో ఉంది మనకి కౌంట్లో ఉంది. సో కాబట్టి కౌంట్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని మనం రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, పై ప్రోగ్రామ్ 15.py అనమాట. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, లైన్ 21లో అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ వైల్ అంట. ఓకే ఒకసారి మనం చూద్దాం. ఓకే ఇది ప్రోగ్రామ్ 15 కదా, ఓకే 21, ఓకే ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఫార్మేట్ అనేది క్లోజ్ అయ్యింది కానీ ఈ యొక్క ప్రింట్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను అనమాట. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఎంటర్ ఏ నేమ్, సో నేమ్ అడుగుతుంది కదా, ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను అనమాట. ఓకే సురేష్ 7112 అని ఎంటర్ చేశాను అనమాట. ఏమని చెప్పింది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది స్ట్రింగ్ ఈజ్ 0, ఏమంటుంది డిజిట్స్ ఏమి లేవు అంటుంది. ఎందుకోసం,
కౌంట్ అనేటువంటి వేరియబుల్ అప్డేట్ అయ్యిందా అవ్వలేదని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకే, సో స్ట్రింగ్ అనేది మనకు వచ్చేసింది అనమాట. సో స్ట్రింగ్ అనేది వచ్చేసిన తర్వాత నెంబర్స్ మనం తీసుకున్నాం, నెంబర్స్ అయితే తీసుకున్నాం, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇఫ్ ఐ ఇన్ నెంబర్స్, ఓకే, సో నేమ్ అయితే బాగానే ఉంది, నేమ్లోకి వచ్చింది. నేమ్లోకి వచ్చిన తర్వాత ఇఫ్ ఐ ఇన్ నెంబర్స్, ఓకే, ఐ ఇన్ నెంబర్స్, ఓకే. సో ఫస్ట్ టైం ఏమొస్తుంది మనకి, ఏం తీసుకున్నాం మనం, ఎస్, ఓకే. సో కాబట్టి ఎస్ అనేది వస్తుంది అనమాట, ఎస్ ఇన్ నెంబర్స్ లేదు. అదేవిధంగా నెక్స్ట్ టైం వచ్చో అలాగ ఒక్కటి వస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెవెన్ వరకు వస్తుందో సెవెన్ ఇన్ నెంబర్స్, ఓకే, సెవెన్ అనేది నెంబర్స్లో ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఆ సెవెన్ ఏదైతే ఉందో అది క్యారెక్టర్, దట్స్ ఎ స్ట్రింగ్ అనమాట. కానీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా నెంబర్స్. సో అందుకోసం ఏంటి అనుకోనంటే కండిషన్ అనేది ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయాలనుకోనంటే వీటిని స్ట్రింగ్స్లో పెట్టేసుకుంటాం అనమాట. ఓకే, వీటిని ఈ విధంగా స్ట్రింగ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా వాల్యూ అనేది మనకు చెక్ చేస్తుంది అనమాట. ఓకే, కండిషన్ అనేది కరెక్ట్గా ట్రూ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే వీటిని అన్నింటినీ స్ట్రింగ్లోనికి మార్చేద్దాం. ఓకే, సింపుల్గా వీటిని అన్నింటినీ స్ట్రింగ్లోకి మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నేమ్, ఓకే, సురేష్ 712 అనుకుందాం. ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చూసారా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ సురేష్ అనేది మనకి ప్రింట్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం చేసినటువంటి చిన్న మిస్టేక్ ఏంటి, మనకి వచ్చినటువంటిది క్యారెక్టర్ కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి నెంబర్స్ లిస్ట్ ఏదైతే ఉందో అవి ఇంతకుముందు నెంబర్స్గా తీసుకున్నామన్నమాట. ఓకే, ఇప్పుడు వాటిని స్ట్రింగ్స్లోకి మార్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో అదే అనమాట ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్, ఇట్స్ జస్ట్ దట్ మన వే ఆఫ్ ఆలోచన, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అనేది అడుగుతుంటారు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఫస్ట్ 15 ప్రోగ్రామ్స్ని అయితే కంప్లీట్ చేసేసాం.